హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కర్రీ చేయడానికి 1 కేజీ చికెన్కి సాల్ట్, అలాగే పసుపు, మిర్చి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పీసెస్కి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ అయితే నేను వెజిటేబుల్ పులావ్ రైస్లోకి అయితే చేసుకుంటున్నా, కానీ ఈ కర్రీ ప్లెయిన్ రైస్ కానీ వెజిటేబుల్ పులావ్ కానీ లేదంటే బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అయితే మసాలా కోసం అయితే ఒక 2 కొబ్బరి ముక్కలు మొత్తం వేయించుకున్నా, మాడకుండా వేయించుకోవాలి డ్రై రోస్ట్. ఇప్పుడు అదే గిన్నె మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఒక 4-5 ఆనియన్స్ని కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ కావాలండి, టోటల్గా కలర్ చేంజ్ అయిన తర్వాతనే మనం పక్కకనే దింపుకోవాలి. ఇంతవరకన్నా కలర్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, నేను వెజిటేబుల్ పులావ్ రైస్ అయితే వండుకున్నా. చాలా పెద్ద గిన్నెనే కదా, ఇంటికి చుట్టాలు వస్తారు అందుకనే పెద్ద గిన్నె నిండా అన్నం అయితే వండుకున్నా. ఇంకా ఇక్కడ పక్కన స్టవ్ మీద అయితే ఇంకా చికెన్ కర్రీ చేసుకున్నా. ఆయిల్ అయితే 2-3 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నా. తర్వాత దీంట్లోకి బిర్యానీ ఆకు అయితే వేసిన, ఎక్కువ శాతం నేను బిర్యానీ ఆకు వేస్తాను. ఒకవేళ లేకపోతే చెప్పలేం కానీ ఎక్కువ 90% అయితే నేను చికెన్ కర్రీ చేస్తే బిర్యానీ ఆకు అయితే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసుకున్నా. ఇప్పుడైతే ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. ఇంకా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే చికెన్ ఎప్పుడైనా మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ అనేది ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు చేయకండి, స్మెల్ అలాంటిది ఉంటుంది. ఎప్పుడైనా నేను ఇట్లనే చేస్తాను, నా చికెన్ కర్రీ గ్రేవీయే కాదు పీసులు కూడా టేస్ట్ ఉండాలి. అట్లా అని నేను టైం ఎక్కువ తీసుకున్నా సరే కానీ ఇట్లనే చేస్తే, ఇక మా ఇంట్లో వాళ్ళు కూర అవుతున్నప్పుడు అయిందా అయిందా అని అడుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎంత అడుక్కున్నా సరే కానీ నా టైం అయితే నేను తీసుకునే చేస్తాను. నాకు టైం ఉంటేనే చేస్తా, అది కూడా లేదంటే టైం లేకపోతే నేను నాన్ వెజ్ ఉండడం మనం మానేస్తాను. కానీ ఎట్లనో వండింది లెక్క అన్నట్టుగా అయితే చేయను. అందుకని నేను పొద్దున డ్యూటీకి పోయేటప్పుడు టైం లేకపోతే మధ్యాహ్నం వచ్చిన తర్వాత నేను చేస్తా లేదంటే చేయడం మనం మానేస్తాను. అది అన్నట్టు నాకు చికెన్ పీసెస్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయితేనే నాకు తినబుద్ధి అవుతుంది కూర. అందుకని నేనైతే ఎప్పుడు ఇట్లనే వండుకుంటా. మీరు కూడా ఇట్లనే వండి చూడండి అబ్బా. ఇవి కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నా కూడా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఆ చికెన్ పీసెస్ అనేవి మనకి ఆయిల్లో ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరిని పొడి చేసి పెట్టుకున్నా కదా, ఆ కొబ్బరి పొడి వేసిన. ఇంకా ఇప్పుడు నేను వాటర్ వేయలేదు దీంట్లో. ఈ పీసెస్ చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకా కొబ్బరి పొడి కూడా కొంచెం నూనెలా మనకి ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది. అందుకనే ముందే అన్నీ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా ఉల్లిగడ్డలు కూడా నేను మిక్సీ పట్టుకున్నా, ఆ పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం. ఇవన్నీ కూడా మనకి నూనెలా చక్కగా గోలాలి. ఏదైనా మనం వేసుకున్నది పచ్చి పచ్చిగా వాసన రావద్దు అంటే మనకి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఇంకా చికెన్ పీసులు ఫ్రై అయిన తర్వాతనే మనకి మంచిగా ఫ్రై అయింది అనుకున్నప్పుడే ఇక్కడ మిగతా ప్రాసెస్ చేసుకుంటున్నాం కదా కొబ్బరి పొడిగానే. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్ పేస్ట్, ఈ కొబ్బరి పొడి కూడా మనకి ఒక 5 నిమిషాలు చక్కగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవుతుంది, మనకి పచ్చి వాసన అనేది ఉండదు. ఇంకా ముందే మనం మిర్చి పౌడర్, సాల్ట్ వేసి అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనకి మిర్చి పౌడరు అలాగే సాల్ట్ అనేది. లేదు అంటే వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ నేను 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇది రెడీమేడ్ ఇది మనకి ఆయిల్ ప్యాకెట్స్తో పాటు వచ్చింది కదా అది వేసుకున్నా. 1/4 టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి కూడా వేసుకున్నా. ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకున్నా. నేను ఏవైనా కూడా నేను నీళ్ళు వేయకముందే వేస్తాను, చికెన్లో నీళ్ళు వేయకముందే ఇవన్నీ వేసుకోవాలన్నట్టు. ఇంకా ఇప్పుడు చూసారా, నేను మిర్చి పౌడర్ వేసుకున్నా, సాల్ట్ కూడా అవసరం అనుకుంటేనే వేసుకోండి. ఇది ఎక్కువగా తినేవాళ్ళే మనం మళ్ళీ అనేది యాడ్ చేసుకోవాలి. మేము బాగానే తింటాము కారం ఉప్పు అనేది, అందుకని నేను మళ్ళీ అయితే వేసుకున్నా. ఇంకా ప్రతిసారి నేను అంతే చూసి వేసుకుంటా. నేను ఎట్లా వండుతున్నా అయితే చూపిస్తున్నాను. ఇంకా ఎక్కువగా మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే మేము ఊరికి వెళ్తే ఎక్కువ మసాలాలు అయితే వేయరు, చికెన్ కానీ మటన్ కానీ జస్ట్ ధనియాల పొడి ఇంకా కొంచెం గరం మసాలా వేసే చేస్తారు. ఇంకా ఏ మసాలాలే వేయరు. ఇంకా నేనైతే ఇట్లా వండితే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంటుంది కదా వంట అనేది, మనకి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వండుకుంటాము మన రుచికి తగ్గట్టుగా. నేను చేసిన చికెన్ కూర అంటే మా ఇంట్లో చాలా ఇష్టం. నేనైతే ఎక్కువగా ఇట్లానే వండుతుంటాను. ఇది ప్లెయిన్ రైస్ కానీ లేదు అంటే బగారా రైస్, వెజిటేబుల్ పులావ్ ఇలా దేంట్లో తిన్నా కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అయితే నేను ఇందులో చికెన్కి గ్రేవీ రావడానికి కూడా ఇంకో రకంగా చేస్తాను. 2-3 చికెన్ కర్రీస్ కూడా నేను ఆల్రెడీ ఛానల్లో అయితే పెట్టినా.
నేను 2-3 రకాలుగా వండుతూ ఉంటాను. ఆ 2-3 రకాలు కూడా నేను వీడియోలో పెట్టినండి. నేను చేసేవన్నీ కూడా మా ఇంట్లో వాళ్ళకి నచ్చినవి నేను చేసుకునే విధమైతే పెడుతున్నాను. సో ఒక్కో కర్రీ ఒక్కో టేస్ట్ ఉంటుంది. సో మనం వేసే మసాలాలను బట్టి ఉంటుంది కదా చికెన్ కర్రీ అనేది. ఇంకా 10 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్, అలాగే 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించి తర్వాత కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.